चंद्रबाबु की बेल वस्तुंदा रादा इदे इप्पुडु तेलाल्सिन विषयं इवाळ अंगळ्ळ केस की संबंधी चंद्रबाबु बेल पै ओक तीर्पु वेलुवडे अवकाशं कनिपिस्तोंदी इवाळ एपी हाईकोर्ट दीनिकि संबंधिंचिन तीर्पु इव्वबोतुन्नट्टुगा तेलुस्तोंदी इप्पटिकी रेंडु पक्षाल वादनलु मुगिसायि मरि अंगळ्ळ केस की संबंधी चंद्रबाबु की हाईकोर्ट बेल ग्रांट चेस्तुंदा लेदा अन्नदी उत्कंठ रेपुतोंदी प्रतिनिधि क्रांति लाइव ताजा समाचारं तो क्रांति अंगल्लो केस के संबंधी मुंदु निंची कूडा चंद्रबाबु केवन्ना ऊरट वच्चे अवकाशं उंदी अनि भाविंचामु कानी अदि जरगलेदु इवाळ दीनिकि संबंधी ओक तीर्पु हाईकोर्ट इव्वबोतुन्न नेपथ्यंलो एलांटि एक्सपेक्टेशन्स उन्नायि एन्नि गंटलकु दीनिकि संबंधिंचिन तीर्पु वच्चे ఛాన్సెస్ ఉన్నాయి 10:30 की कोर्ट सेशन स्टार्ट होतुंदी। कोर्ट सेशन स्टार्ट अयिन तर्वात मोदटि केस अंगळ्ळ केस की संबंधी तीर्पु इव्वनुन्नारु। सो ई केस की संबंधी इप्पटिके निन्न हाईकोर्टुलो वादनलु इरुवुरु वादनलु कूडा पूर्तयायि। ఇక చంద్రబాబు నాయుడు తరపున న్యాయవాదులు నిన్న వాదిస్తూ ఈ కేసుకి సంబంధించి రాజకీయ కక్షతోనే కేసు పెట్టారు। ఎన్ఎస్జీ బృందాలు చంద్రబాబు నాయుడిని కాపాడాయి। ఏదైతే దాడి ఘటనలో తీవ్రమైనటువంటి దాడి జరిగిందని చెప్తున్నారు అది మొత్తం అవాస్తవం। అక్కడ కేవలం చిన్న చిన్న గాయాలు మాత్రమే అయ్యాయి। చంద్రబాబు నాయుడి మీద రాళ్ల దాడి చేశారు అని చెప్పి కూడా ఎన్ఎస్జీ బృందాలు కాపాడినటువంటి వీడియోస్ గాని ఫోటోస్ గాని కొన్ని న్యాయమూర్తికి సబ్మిట్ చేయడం జరిగింది। ఇది చంద్రబాబు నాయుడు తరపు వాదులు ఉన్నటువంటి సబ్మిట్ చేసినటువంటిది। ఇటుపక్క ప్రభుత్వం తరపున ఉన్నటువంటి న్యాయవాదులు కూడా నిన్న ఏదైతే ఈ కేసుకి సంబంధించినటువంటి వాదనల సమయంలో పెన్ డ్రైవ్ లో చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు చేశారు। కేవలం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యల వల్లే అంత అల్లర్లు జరిగాయి। చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలతోనే పెద్ద ఘటన జరిగింది। పోలీసులపై రాళ్ల దాడి చేశారు అని చెప్పుకొని ఇటువైపు ఉన్నటువంటి న్యాయవాదులు కూడా కొన్ని వీడియోలు పెన్ డ్రైవ్ లో మొత్తం ఎవిడెన్స్ మొత్తం సబ్మిట్ చేయడం జరిగింది। సో నిన్న ఇరువురి వాదనలు పూర్తైన తర్వాత వీళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలు తీసుకొని దానికి సంబంధించి జడ్జిమెంట్ ఇవ్వనుంది కోర్టు। దీనికి సంబంధించి కూడా ఇవాల కొంత వాదనలు జరిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది। ఈ కేసులో మొదట్ నుంచి కూడా చాలా మందికి బెయిల్ వచ్చేసింది కాబట్టి చంద్రబాబు నాయుడికి కూడా బెయిల్ వస్తుందని భావించాము। కానీ ఇప్పటివరకు కూడా ఎలాంటి బెయిల్ రాలేదు। పైగా వాదనలు నడుస్తూనే ఉన్నాయి। సో ఇవాలైనా కూడా చంద్రబాబు నాయుడికి బెయిల్ వస్తుందా లేదా అనే దాంట్లో ఉత్కంఠ నెలకొంది। ఎందుకంటే సుప్రీం కోర్టు కూడా దీనికి అనుకూలంగా స్పందించింది కాబట్టి మేము తీర్పుని ఇస్తాము అని చెప్పి హైకోర్టు కూడా చెప్పడం జరిగింది। ఇప్పటికి 80 మందికి పైగా బెయిల్ వచ్చింది కాబట్టి దీంట్లో చంద్రబాబు నాయుడికి కాస్త ఊరట లభిస్తుంది అని చెప్పి న్యాయవాదులు అయితే ఇప్పటికీ మనకు చెప్తా ఉన్నారు। సో ఈ కేసు విచారణ అయితే 10:30 కి బెంచ్ ముందుకు వస్తుంది। తీర్పు అయితే ఇవ్వనున్నారు ఇవాల। థాంక్యూ క్రాంతి।